ఇచ్చి ఉన్నారు ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు నా పేరు ఏవి అమ్మనికుట్టి కొంచెం దేవుని వాక్యంలో నుంచి కొంచెం చెప్తామని ఆశతో దేవుని పాదపీఠంలో కూర్చున్నాం దేవుడు నాకు సహాయం చేస్తారని మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఒక వాక్యం చదువుతాను జోబు గ్రంథం 12:7 వాక్యం అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాని వివరించును ఈ వాక్యంలో నుండి కొంచెం దేవుని వాక్యం చెప్తామనే ఆశతో ఉన్నాను దానిలో ఆయన మృగములను విచారించుము అవి నీకు బోధించును మృగం మనకి ఏటి బోధ ఇస్తారని దేవుని వాక్యం చెప్తున్నారని మనం చూస్తాం అదే బిలయాము ఒక గాడిద చెప్పిన మాట ఆ బిలయాము ఒక గాడిదకి ఒక్కసారి అడిగి మనం చూస్తే అదే అర్థమవుతుంది అయిపోతుంది మృగములను విచారించుము మృగములను అడగాలి అది నీకు బోధ ఇస్తారు ఆ మృగం ఆ గాడిద ఏం బోధ ఇస్తున్నారనే మనం చూస్తాం నిర్గమకాండ సంఖ్యాకాండము 22:20 వాక్యం సంఖ్యాకాండము 20:20 వాక్యం సంఖ్యాకాండం 22:23 వాక్యం యెహోవా దూత గడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను బిలయాము గాడిదను దారికి నులుపవలేనని దాని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలు గోడగల ద్రాక్ష తోట సందులలో నిలిచెను గాడిద ఆయా యెహోవా దూతని చూచి గోడ మీద పడి బిలయామును కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరల కొట్టెను యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుక్కు చోటను నిలువగా గాడిద యెహోవా దూతని చూచి బిలయాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలయాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యెహోవా గాడిదకి వాకు ఇచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదిని నేను నిన్నేమి చేసేదనని బిలయామును అనగా బిలయాము నీవు నా మీద తిరుగుబడిదిని దాని చేత గడ్గమున్ని ఎడల నిన్ను చంపి ఉన్నదమని గాడిదో అనేను ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక గాడిద మనిషి వాకలగా మాట్లాడి ఈ బిలయామని చెప్పిన వాడు ఎవరంటే గొప్ప ప్రవర్తకుడు దేవుని భవిష్యత్ వక్త చెప్పిన వాడు కన్ను మూసినప్పుడు ఆయన కన్ను మూసి ఉండే దేవుడిచ్చిన గొప్ప కార్యాలు భవిష్యత్ వాణిగా దేవుని మాటగా చెప్పినవాడే ఆయనకి ఆయనతో గాడిద మాట్లాడుతున్నారు నీవు వెళ్ళిన మార్గం తప్పని దేవుని దూత గాడిద ఎదురుగా బిలయాం ఎదురుగా నిలబడినది ముమ్మారు చూసినప్పుడు దారి తప్పిపోయినప్పుడు అప్పుడు కూడా బిలయాముకి అది తెలియటం లేదు ముమ్మారు గాడిని కొట్టడం వలన ఆ గాడిద మనుష్యవాకులగా మాట్లాడుతున్నాం అప్పుడు ఆ బిలయాము చాలా కోపపడి అప్పుడు కూడా బిలయాముకు బుద్ధి రాలేదు అదే దేవుని వాక్యములో యోగ గ్రంథంలో చెప్పినది
అడవి మృగములను మీరు చూడు విచారించాలి, అవనికి బోధ ఇస్తారు. ఆ అడవి మృగం బోధ ఇచ్చినప్పుడు కూడా ఆ దేవుని బిడ్డకి, భగవాని చెప్పిన వాడికి, భవిష్యత్ వక్త పలికిన వాడికి అది అర్థం కాకుండా పోయింది. అందుకే మన దేవుని బిడ్డలమైన మనము కూడా ఏం చెయ్యాలండి, దేవుని మాటకి మనం లోబడాలి. గాడిద చెప్పినప్పుడు కూడా ఆయనకి అర్థం కాకుండా పోయింది. అలాగే మన జీవితంలో ఉండకూడదు. గాడిద పలుకు మాటలు వినినప్పుడైనా ఆయన దారికి తిరిగి రావాలి, కానీ ఆయన అడగ రాలేదు. అదే దేవుని వాక్యం చెప్తున్నారు. ఇంకా అడవి సింహం, ఒక సింహం గురించి మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6:22 అక్కడే దానియేలు ప్రార్థన చెయ్యగానే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే అది మనుషుల్ని చూసినప్పుడు ఆయన గురించి ఎక్కువ జనులందరూ ఆయన మీద తెగులు పెట్టి ఆయనకి సింహాల బోనంలో పడేశాను. ఆ సింహాన బోనంలో అక్కడ వ్రాయబడినది ఏమనగా, యెహోవా దూత సింహాని యొక్క నోరుకు బంది చేశాను. అప్పుడు దానియేలుకు ఏం చెయ్యగా అవలేదు. మనుషులందరూ కోపంతో ఆయనకి రాజు దగ్గర ప్రార్థన చెయ్యకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారని జనులు తెలుసుకొని ఆయనకి సింహానుభవంలో వేశారు. అక్కడి నుంచి దేవుని దూత, దేవుడే ఆయనకి స్వయంగా వచ్చి ఆయన విడుదల దయచేశాను. అప్పుడు మనకి అది కూడా బోధ ఇచ్చినదే అడ్డండి. ఆ సింహం కూడా ఏం బోధ ఇస్తున్నారంటే, యేసుప్రభు వారు ఆయనకి దీవించారు, దానియేల్ని విడుదల దయచేశారు. అది ఒక మాట, ఒక బోధ. అడవి మృగం ఒక బోధ ఇచ్చారు. అలాగే మనం చూసినట్టయితే యేసుప్రభు వారు ఎక్కిన ఒక గాడిద ఉన్నాయి. ఆ గాడిద గురించి శిష్యులు నిర్ధారించి పిలిచి, మీకు ఎదురుగానున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూర్చుండలేదు. ఇక్కడ రాయబడినది ఎన్నడూ ఎక్కలేని ఒక గాడిద పిల్ల ఆ గ్రామంలో కట్టబడి ఉన్నారు. దానిని తీసుకొని రమ్మని శిష్యులిద్దరిని పంపగా వారు వెళ్ళగానే గాడిద పిల్లని చూసి దానిని తీసుకొని వచ్చేస్తున్నారు. ఆ గాడిదకి ఒక మంచి అవకాశం దొరికింది. ఏమనగా, యేసుప్రభు వారు ఆ గాడిద మీద కూర్చున్నారు. గాడిద పిల్ల మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నది మనం ఇక్కడే చూస్తున్నాము. ఈ గాడిద ఏం బోధ ఇస్తున్నారంటే, ఆ గాడిదకి గాడిద మీద బట్టలు వేస్తే యేసుప్రభు వారు ఆ గాడిద మీద కూర్చున్న కాబట్టి అతనికి ఆ గాడిద మీద బట్టలు వేసాము. ఇంకా ఏం చేస్తారంటే, చెట్ల కొమ్మలు నరికి దారిలో వేసాము. ఇంకా బట్టలు కూడా ఆ దారిలో యేసుప్రభు వారు ఆ గాడిద మీద వెళ్ళిన ఆ త్రోవ అన్నీ పరచిది. అది ఈ గాడిదకి మంచి ఒక బోధ మనకి ఇవ్వడానుకుంది. ఏటంటే, యేసుప్రభు వారు ఉన్న గాడిద అయిన దానికి కూడా ఒక బహుమానం, మంచి బహుమానం ఆ గాడిదకి దొరికింది. అలాగే మన జీవితము దేవుని బిడ్డలమైన మన మీద యేసుప్రభు వారు ఉండే గాడిదైన హీనంగా ఉన్న మనమైన కూడా దేవుడు ఎక్కువగా బాధపడతారు అని అదే ఒక బోధ మనకి. ఆ అడవి మృగం మనకి బోధ ఇచ్చినదే ఇదే అనమాట. అలాగే ఇలా ఇదే దానిలో ఒక కథ ఇలాగ ఉన్నదే అంటే, ఈ యేసుప్రభు వారు ఎక్కిన ఆ గాడిద ఒకసారి ఇలాగా
నది వైపు వెళ్ళగానే అక్కడే ఎక్కువ బట్టలు ఆరబెట్టి ఉన్నది. అది చూసుకొని దానికి గుర్తొచ్చింది, ఏంటంటే అదొక కహాని కదా. ఆ గుర్తొచ్చి ఏం చేస్తారంటే, ఓహో ఆ రోజు యేసుప్రభు వారు నా మీద కూర్చున్నప్పుడు ఏమైందంటే, అందరూ నాకు దారిలో బట్టలు పరిచారు కదా, ఈరోజు నేనేం చేస్తా, ఈ బట్టలు బాగా ఆరబెట్టి ఉన్నాయి, చక్కగా ఆరబెట్టి ఉన్నది, దాని మీద నడుచుకొని వెళ్తున్నాం. అప్పుడు యేసుప్రభు వారు దాని మీద లేదు. అప్పుడు ఏమైందంటే, ఆ బట్టలు వారు అందరూ వచ్చేసి ఆ గాడిదకి కర్రతో కొట్టేశాను. అలాగే మన జీవితంలో కూడా మంచి బోధ ఉన్న వారిగా మనం కూడా ఉండాలి. అంటే యేసుప్రభు వారు లేకపోతే ఇలాగే అన్ని జనులు మనం మమ్మను నిందిస్తారు, దూషిస్తారు, కొట్టిస్తారు. ఇవన్నీ చేసినప్పుడు మనం ఒక్క విషయం మనం తెలుసుకోవాలి, యేసుప్రభు వారు మన జీవితంలో ఉండాలి. ఆ యేసుప్రభు వారు ఉండగానే మనకి మంచి బాగా ఉండుటకు మంచి అవసరం దొరుకుతుంది. అలాగే దేవుని మాట వినకుండా వెళ్ళిన ఒక ప్రవర్త గురించి మనం చూస్తాం. అదేంటంటే బెదేల్లో ఉన్న యజ్ఞవేది విరోధముగా ఒక ప్రవర్త వచ్చి ప్రవర్త చెప్పేసి వెళ్ళిన విషయం. అది మొదటి రాజుల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 24 వాక్యం నుంచి ఉన్నది. అతడు బయలుదేరి మార్గమును 24వ వాక్యం మొదటి రాజులు 13వ అధ్యాయం 24వ వాక్యం అతడు బయలుదేరి మార్గమును పోవచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతన్ని కళేభరమును మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండను, సింహమును శవం దగ్గర నిలిచి ఉండను. ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ ఈ మృగం ఏం చెప్తున్నారంటే, అది చెప్పిన మా విధం ఏమంటే, గాడిద బెదేలు యొక్క యాగపీఠం విరోధముగా దేవుని భవిష్యత్వక్త చెప్పి వెళ్ళిన ఆ ప్రవర్త అలాగే వెళ్ళుచుండగానే అక్కడ ఉన్న బెదేల్లో ఉన్న ఒక ప్రవర్త ఇంకొక భవిష్యత్వక్త ఉన్నారు. ఆయన కొడుకు వెళ్ళేసి ఆ నాన్నగారికి చెప్పాను, ఇలాంటి యాగపీఠం యజ్ఞమేది విరోధముగా చెప్పిన ఒక ప్రవర్తకుడు భవిష్యత్వక్త అక్కడ వచ్చి ఉన్నారని చెప్పగానే ఆయన వెంటనే అతనితో వెళ్ళి ఆయనకి తన ఇంటికి పిలిచాను. పిలిచినప్పుడు ఈ భవిష్యత్వక్త చెప్పాను, నేను మీ ఇంటికే కానీ మీ ఇంటిలో భక్షణమే కానీ ఈ వీధిలో భక్షణమే కానీ నేను తిన భుజించను అని చెప్పగానే ఈ భవిష్యత్తు బెదేల్లో ఉన్న భవిష్యత్ చెప్పారు, అలాగే కాదు దేవుడు నాతో చెప్పి ఉన్నారు, ఇలాగా మీకు పిలుచుకొని మా ఇంటికి తీసుకొని వచ్చి భోజనం పెట్టుకొని పంపమని దేవుడు నాకు చెప్పి ఉన్నారని అబద్ధం చెప్పి ఈ భవిష్యత్వక్త చెప్పిన భవిష్యత్వక్త గారిని అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి భోజనం అన్నీ పెట్టి పంపించను. అలాగే వెళ్ళగానే సింహం ఆయన ఎదురుగా వచ్చి ఆయన మీద పడి ఆయన చంపేసి గాడికి ఏమీ కూడా చేయలేదు. ఆ సింహం కూడా అక్కడ నిలబడుతుంది, ఆ గాడిద కూడా ఆ శవం దగ్గర నిలబడుతుంది. ఈ బోధ కూడా మనకి ఈ మృగం మనకు కూడా ఒక బోధ ఇచ్చిస్తున్నారని దేవుని వాక్యం చెప్తున్నారు. అలాగే దేవుని వాక్యం చెప్పినది ఏంటంటే, యోబు గ్రంథములో చెప్పినది, ఆయనను మృగములను విచారించుము, అవి మీకు బోధయిస్తున్నారని. అలాగే రెండవది ఏంటంటే, ఆకాశ పక్షులను విచారించినము, అవి మీకు తెలియజేయును. ఈ ఆకాశ పక్షులు మనకు తెలియచెప్పిన ఏమని అని మనం చూస్తాం. అది చూసారంటే
మొదటి రాజు 17 అధ్యాయం 6వ వాక్యం దానిలో ఇలాగే చెప్పి ఉన్నది అది మీకు అందరికీ తెలిసింది యెరికో గారిని భక్షణం ఇవ్వడానికి ఆహారం భోజనం ఇవ్వడానికి ఒక కాకికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు ఆజ్ఞ గైకొని ఆ కాకి పరిగెడుతున్నారు తెల్లవారి అయినప్పుడు సాయంత్రం అయినప్పుడు ఆయనకి మధ్యాహ్నం అయినప్పుడు ఆయనకి భోజనం పట్టుకొని కాకి వచ్చి ఇస్తున్నారు మనకు ఎప్పుడైనా కాకి ఇస్తున్నారా దేవుని బిడ్డలమైన మనకు కాకి ఎలాగా మనుషులకు ఎప్పుడెప్పుడో దేవుడు పంపించి మమ్మల్ని పోషిస్తున్నారు అలాగే ఈ ఏలేకారి జీవితంలో కూడా ఆకాశ పక్షులు తెలియజేసినది ఏంటంటే దేవుడు ఇచ్చిన మాట నేను విని ఉన్నారు నీకు భోజనం పెడుతున్నారని ఆ కాకి ఏలేగారితో మనతో కూడా చెప్పినది ఇదే అని మాట అలాగే ఆకాశ పక్షులను విచారించినప్పుడు తెలియజెప్పినది ఏమనగా అది అది లూకోసు వార్త 22:60-61 వాక్యంలో రాయబడినది అది ఏమనగా పేతురు గారు దేవునికి అందరు తీసుకొని పట్టుకొని యేసుప్రభు వారిని పట్టుకొని ఉన్నదని తెలిసి ఆయనకి వెంబడి వెంబడి వెళ్ళిన పేతురు గారు అలాగ వెంబడి వెళ్ళగానే అక్కడ ఉన్న వారి యేసుప్రభు వారిని ఉన్ని ఆ చోట్లో ఆయన వెంబడి వెళ్ళినప్పుడు దేవుడు మాట ఇచ్చారు నీవు ఎప్పుడైనా దేవునికి ఎప్పుడు కూడా నేను ఒగ్గలేదు అని మాట దేవునికి మాట ఇచ్చినప్పుడు దేవుడు చెప్పారు ముమ్మారు కోడి కూగు మునుపు కూసినప్పుడు నీవు నన్ను తిరస్కరించి మాట్లాడుతుందని ఆ మాట అలాగే పేతురు గారికి గుర్తు రాలేదు గుర్తు రాకుండా అలాగే వెళ్ళగానే 3 సార్లు యేసుప్రభు వారిని నేను ఎరుగను అని ఒట్టేసి చెప్పినప్పుడు కోడి ముమ్మారు కూసినప్పుడు పేతురు గారు వెనక్కి చూసాం యేసుప్రభు వారు కూడా పేతురుని చూడగానే పేతురు గారిని గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చింది నీవు నన్ను ముమ్మారు తిరస్కరించి మాట్లాడతారని చెప్పిన ఆ మాటకి అది దుఃఖముతో ఆయన నేను ఎక్కువ పాపం చేశారని చెప్పుకొని దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయనకి పరిష్కారం దొరికింది దేవుడు ఆయన్ని సహాయం చేశారు యేసుప్రభు వారు ఆయన్ని దీవించారు అలాగే మన జీవితంలో కూడా కొందరికి ఏమంటే అది కోడి కూవాలి లేదంటే ఎవరైనా చెప్పాలి పాప విషయంలో మన జీవితంలో అలాగే కాకుండా మన జీవితంలో మన మానసాక్షే మనకి చెప్పాలి మీరు చెప్పినది తప్పు ఈ చెప్పినది అబద్ధ మీరు దొంగ పని చేయకూడదు అని మన మనసాక్షి మనకి మాట ఇవ్వాలి అలాగే ఈ కోడి ముమ్మారు కూసి పేతురు గారిని ఒక బోధ ఇస్తున్నారు బోధ తెలియజేశారు నీవు చెప్పినది తప్పు అని అలాగే మనం ఇంకా చూస్తే యోబు గ్రంథం 12:8 వాక్యం భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును ఈ మాట భూమి ఏం మాట మనకు బోధ ఇస్తున్నారని ఒక్కసారి కేయినుకు మనం అడిగితే అక్కడ మనం కనబడుతుంది కేయినుకు అది ఆదిగంటం 4:10 వాక్యం అక్కడే రాయబడిన విషయం ఏంటంటే ఆదిగంటం 4:10 వాక్యం నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలుండి నాకు మర్రపట్టుచున్నదని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఈ కయీనుతో యెహోవా అడిగాను మీ తమ్ముడు ఎక్కడే అని అడిగినప్పుడు నేను నాకు తెలియదని చెప్తున్నారు నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఈ భూమి ఏం చెప్తున్నారు కేక వేసిన స్వరం ఆ భూమిలో నుంచి హెబెలు ఒక రక్తం కేక వేసిన రక్తం
అది ఈ భూమి చెప్తున్నారు ఈ భూమికి అడిగినప్పుడు కానీ కయీనుకు అడిగినప్పుడు కయీనుకు తెలియదని చెప్తున్నారు కానీ హెబెలు ఒక రక్తం ఈ భూమిలో నుండి కేక వేస్తున్నదని ఇక్కడ రాయబడి ఉన్నదే అలాగే భూమి గురించి చెప్పిన ఇంకొక విషయం ఉన్నది కోరగు సంధానమును భూమి ఈ భూమి రెండు భాగాలుగా చేసి వారిని కోరగు నాదాన్ అభిరామ్ ఈ ముగ్గురిని వారి సంధానమునకును మింగివేసినట్టుగా దేవుని వాక్యములో కనబడుతుంది అదే ఎక్కడే అండి సంఖ్యాకాండం 16:30-36 వరకు అది ఆ విషయం రాయబడి ఉన్నది భూమి గురించి ధ్యానించిన ఎడల భూమి గురించి మనం చూసినప్పుడు ఆ భూమి మనకు బోధ ఇచ్చినది ఏంటంటే దేవుని బిడ్డలు విరోధముగా చెప్పిన వారిని అహరోను గురించి అన్ని సణుగులాడిన వారిని గురించి ఇక్కడ భూమి రెండు పాయలుగా అయిపోయి దాని భూమి వారి జీవ బ్రతికి ఉండగానే మింగివేసారు వారిని గురించి ఇలాగ ఇది మనకి ఏం బోధ ఇస్తున్నారంటే దేవుని బిడ్డలు విరోధముగా మనం ఏమీ కూడా చెప్పకూడదు దేవదాసుల విరోధముగా మనం ఏమీ కూడా చెప్పకూడదు అని మాట అదే మనకి బోధ ఇచ్చిస్తున్నారు ఇంకా మనం చూసారంటే యోగు గ్రంథం 12:8 సముద్రంలోని చేపలు మీకు దాన్ని వివరించను సముద్రంలోని చేపలు మనకు ఎలాగా వివరణ ఇస్తుంది ఎలాగా మనకి తెలివిదాటలు ఇస్తున్నదని మనం చూస్తాం అది చూడాలంటే యోనా పుస్తకము యోనా గ్రంథములో మనం చూస్తే అక్కడ కనబడి నుండి దేవుని మాట లోబడకుండా వేరే దారికి వెళ్ళిపోయిన ఒక యోన గురించి మనం అక్కడ కనబడుతుంది ఆ యోన గారి జీవితంలో అలా యోన గారు అనుకున్నారు ఏంటంటే దేవునికి తెలియదు నేను అలాగే వెళ్ళిపోతున్నామని డబ్బులిచ్చి ప్రయాణం చేసిన వారు చాలామంది సరుకులు సముద్రంలో పడవేయనట్లు మనం కనిపిస్తుంది అక్కడ చాలా వస్తువులు పడేశారు చాలా కష్టములో ఆ జనమంతా ఆ ఓడలో ఉన్నవారంతా చాలా కష్టములో పడిపోయింది అదే మనకు బోధ ఇస్తున్నది కానీ ఆ చేపకి అడుగుతాం ఒకసారి నీకేమైందని సముద్రం ఒక చేప చెప్తుంది దేవుని విరోధముగా వెళ్ళిన ఒక మనుష్యుడు నా కడుపులోనికి వచ్చింది అప్పటి నుంచి నాకు వాంధులు వస్తుంది నాకు ఎక్కువ బాధ అయిపోతుంది ఎక్కువ బాధతో నేను పరిగెడుతున్నాను ఎలాగైనా నినవే సముద్ర తీరమున ఎలాగైనా చేరాలి దానికి ఈ మనిషికి అక్కడ కక్కి వేయాలి అప్పుడే నాకు శాంతి దొరుకుతుంది అని ఆ చేపకి అడిగితే ఆ చేప చెప్తుంది అలాగే 3 రోజులు సముద్రంలోనే ఉండి ఆ సముద్రంలో చేప కడుపులో నుండి 3వ రోజు ఆ నినవే ప్రాంతంలోనికి ఆ చేప ఆ మనిషికి యోన గారిని వాంతి చేసింది అప్పుడు ఆ చేపకి ఒక శాంతి కలిగింది చేపకి ఒకసారి అడిగితే చేప చెప్తుంది చాలా కష్టపడింది నేను ఈ మనిషితో నేను చాలా కష్టపడి నినవేలో ఆయనకి కక్కి వేస్తానని ఈ బోధ మనకిచ్చిన ఈ చేప మనకి బోధ ఇస్తున్నారు అలాగే ఇంకో ఒక చేప మనకి ఒక బోధ ఇస్తున్నారు ఏదంటే పేతురు గారు పట్టిన ఒక చేప అది మత్తయి సువార్త 17:26-27 వాక్యములో రాయబడి ఉన్నది అప్పుడు అందరూ పన్నులు కట్టారు యేసుప్రభు వారు ఇంకా పేతురు గారు మాత్రం పన్నులు కట్టలేదు అక్కడ వ్రాయబడిన విషయం ఇదే ఆ పన్నులు కట్టడానికి వారి చేతిలో డబ్బులు లేక బాకీ మిగత వాళ్ళందరూ పన్నులు కట్టారు ఇవాళకి లేదు అప్పుడు యేసుప్రభు వారు అడిగారు
ఏం చేయాలి? అధికారులకు మనం లోబడాలి కదా. అలాగే లోబడాలి అంటే ఏం చేయాలి? పన్నులు కట్టాలి. పన్నులు కట్టాలంటే మన దగ్గర ఏం లేదు. మీరు సముద్రంలోనికి వెళ్ళి గాలం వెయ్యు. అప్పుడు మొదట పట్టబడిన చాప నోట్లో నా గురించి నీ గురించి పన్నులు కట్టడానికి కూడా డబ్బులు ఉన్నది. అది నీవు తీసి నా గురించి నీ గురించి పన్నులు కట్టుకోమని చెప్పగానే ఆయన పేతురు గారు వెళ్ళి సముద్రంలోనికి వెళ్ళి గాలం వేయగానే ఒక చాపకి దొరికింది. ఈ చాప చూడండి, ఈ చాప నోరులో ఉన్నప్పుడు ఈ చాపకి ఏం తినడానికి అవకాశం లేదు. ఏమి, ఇది ఎక్కడ పడిపోతే ఇంకా మళ్ళీ వెతకాలి కదా. అలాగే ఈ చాప ఇది పట్టుకొని తిరుగుతుంది. అప్పుడు ఇదిగో వస్తుంది ఒక గాలం. ఆ గాలం వేసినప్పుడు కూడా అది నోరు నుంచి ఆ డబ్బులు అది కింద పడలేదు. అప్పుడు ఎత్తురు వెంటనే ఆ చాపని తీసి నోరు విప్పగానే డబ్బులు దొరికాయి. అప్పుడు ఈ చాపకి ఒక్కసారి అడిగితే నాకు ఎందుకు ఈ బాధ పెట్టింది అంటే దేవుని బిడ్డ గురించి ఇలాగే దేవుడు సహాయం చేసినదే దేవుని బిడ్డల గురించి దేవునికి ఎంతగానో వివరించి చెప్పడానికి ఉన్నదే అందు గురించి ఇలాగ జరిగానని ఆ ఈ చాప కడిగితే ఈ చాపలు చెప్తుంది. అలాగే మనుషులు కడిగిన మనుషులు వేరే మార్గముగా వేరే దారిగా వెళ్తున్నాం. దేవుని మార్గం విడిచిపెట్టి నీ వెళ్ళిన వారిని గురించి ఇదే మాట చెప్పినది మన దేవుని వాక్యములో కనబడుతుంది. అదే చెప్పినది ఇంకొక చుట్టుకొడి నేను ఆ విషయం చెప్తాను. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు నీకు బోధించును. బిలయాముకు మృగం చెప్పినా కూడా ఆయనకి బుద్ధి రాలేదు. అలాగే ఆ మృగములను చెప్తున్నారు. అలాగే దానియేలు ఒక మృగంను అడిగితే ఆ మృగం కూడా చెప్తున్నారు ఒక దేవుని బిడ్డ, దేవుని బిడ్డ మన వద్దకి వస్తున్నారు, ఆయనకి ఏం చెయ్యకూడదు అని. ఇంకా ఆకాశ పక్షులను విచారించము, అది నీకు తెలియజేయును. ఆ గాఢ పక్షి ఆ కాకి అడిగితే కాకి చెప్తుంది దేవుని బిడ్డ ఒక చోటులో కూర్చున్నాను, ఆయనకి ఆహారం ఇవ్వాలి, దాని గురించి నేను పరిగెడతాను అని. భూమిని గురించి ధ్యానించిన అది మీకు చెప్తున్నారు. దేవుని బిడ్డలు విరోధముగా దేవదాసులు విరోధముగా ఏమయో మనం పలకకూడదు, దేవుని బిడ్డలమైన మనం పలకకూడదు. అలాగే సముద్ర చాప అడిగితే ఆ చాప కూడా చెప్తుంది దేవుని బిడ్డలు ఉన్నారు, వారికి పన్నులు కట్టడానికి డబ్బులు లేదు, అది నేనే ఇవ్వాలి. ఇంకా యోన గారిని మింగిన ఆ చాపకి అడిగితే దేవుని విరోధంగా వెళ్ళిన వారికి మింగిన చాపే నేను. ఆ చాప ఈ ఆ యోన గారిని దేవుని విరోధంగా ఉన్నవారిని మింగడం వలన నాకు చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా కష్టమైంది, కక్కినంత వరకు నాకు చాలా బాధ అయిపోయింది. అలాగే దేవుని బిడ్డలమైన మనము మన జీవితం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆకాశ పక్షులు, అడవి మృగము, సముద్రములని చేపలన్నీ మనకి బోధ ఇచ్చినదే దేవుని మాట మనం వినాలి, దేవుని మాటకి మనం లోబడాలి. ఇప్పుడైతే కరోనా కాలం అవుతుంది, అందరూ ఇంట్లోనే ఉన్నది, అందరూ వారికి దొరికిన ఈ పక్షులను మృగములను ఇవానికన్నీ దొరికిన సమయం బహుబలముగా వారు వాడుకొని ఉన్నారు. అలాగే ఈ చక్కని సమయం మనకు దొరికిన దేవుని బిడ్డలమైన మనకు అందరికీ మన జీవితం ఒక్కసారి దేవుని సన్నిధిలో సమర్పణ చేస్తాం. దేవుని గురించి నేనేం చెయ్యాలి, దేవుని గురించి ఇంటిలో కూర్చొని నేనేం చెయ్యగలం, బయటికి వెళ్ళడానికి అవకాశం అందలేదు, అప్పుడు కూడా మనం ఏమేం చెయ్యాలి. మనకు కూడా చూసి దేవుని బిడ్డలాగా బిడ్డలు ఇలాగ మంచి మంచి కార్యాలు చేస్తున్నారని దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దాని గురించి మనమందరం దేవుని సన్నిధిలో మమ్మల్ని సమర్పణ చేస్తున్నాం.
మన ప్రార్థన చేస్తాం. దేవా, ఈ వాక్యం వినిన వారందరినీ దీవించాలి దేవా. అందరు దేవుని కృపలో ఉండాలి అయ్యా. చాలామందికి ఆశీర్వాదకరముగా ఉన్న బిడ్డలుగా మారాలి అయ్యా. ఓ, మనం చూసి ఉన్నామయ్యా, పక్షులు, మృగములు, ఓ చేపలు అన్నీ దేవుని మాట వింటున్నారయ్యా. మనం వినలేని వారమయ్యా. ఈరోజు నుంచి మన స్థితి కొంచెం మార్పు మనం మన జీవితంలో చేయడానికి దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేసినప్పుడు దానిలో మనం నడవడానికి నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకం మన మీద కుమ్మరించాలి. ఈ వాక్యం వినిన ప్రతి వారిని దీవించాలి. మంచి అవసరం చేసినందుకు వందనాలు చెల్లింది. మహిమ ఘనత ప్రభావం మీకే అర్పించి ఈ ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.